एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर। डियर स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस। माय नेम इज़ बिंदु, लेक्चरर इन कंप्यूटर साइंस। दिस इज़ फॉर सेकेंड ईयर एमबीसीएस, एमएससीएस एंड एमसीसीएस स्टूडेंट्स। सेमिस्टर फोर, सब्जेक्ट कंप्यूटर साइंस, पेपर डेटा स्ट्रक्चर्स। यूनिट टू स्टैक्स చెప్పుకుంటున్నాం। स्टैक यूजिंग एरे प्रोग्राम ఉంటుంది मन की। स्टैक यूजिंग लिंक्ड लिस्ट। स्टैक ని మెమరీ రిప్రజెంటేషన్ లో ప్రీవియస్ క్లాస్ లో చూసారు। టూ వేస్ లో చేయొచ్చు, ఎరేస్ యూస్ చేసి చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ యూస్ చేసి మెమరీ రిప్రజెంటేషన్ ఇచ్చాం। ఓకే, ఇప్పుడు స్టాక్ యూజింగ్ ఎరే ప్రోగ్రామ్ చూస్తున్నాం। ఓకే, స్టాక్ యూజింగ్ ఎరే అయితే గనక మనం సైజ్, స్టాక్ సైజ్ ముందుగానే ఇవ్వాలి। ఓకే, కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా। ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్, స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసాం। నెక్స్ట్ క్లాస్ స్టాక్ అని తీసుకున్నాం। ఓకే, ఇంట్ టాప్ వేరియబుల్స్ ఏం తీసుకుంటున్నాం, టాప్ సైజ్ తీసుకున్నాం। ఇంట్ ఎఫ్ అని మనం ఎరేని జస్ట్ డిక్లేర్ చేసాం। నెక్స్ట్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం। నెక్స్ట్ స్టాక్కి కోడింగ్ రాసుకున్నాం। ఓకే, అంటే స్టాక్ కన్స్ట్రక్టర్కి కోడింగ్ రాసాం। అబ్జర్వ్ చేయండి అందరూ, స్టాక్ కన్స్ట్రక్టర్ అంటే ఐడియా ఉంది కదా, దీని ఇది మనకి స్టాక్ కన్స్ట్రక్టర్, స్టాక్ క్లాస్కి కన్స్ట్రక్టర్। నెక్స్ట్ క్లియర్ స్టాక్ ఫంక్షన్ రాసుకున్నాం। నెక్స్ట్ ఫుల్ స్టాక్ కోడింగ్ రాసుకున్నాం। నెక్స్ట్ డిస్ప్లే మెథడ్, ఫుల్ స్టాక్ మెథడ్, డిస్ప్లే మెథడ్, పుష్ మెథడ్, పుష్ అంటే ఇన్సర్ట్ చేయడం కోసం ఉపయోగించుకుంటాం। ఓకే, నెక్స్ట్ పాప్ మెథడ్, నెక్స్ట్ పాప్ మెథడ్, నెక్స్ట్ ఎంటీ స్టాక్। ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాసుకున్నాం। ఓకే, ఇక్కడ మెయిన్ మెథడ్ రాసుకున్నాం, మెయిన్ మెథడ్లో స్విచ్ కేస్ రైట్ సైడ్ రాసుకున్నాం కాలమ్ టూలో। నెక్స్ట్ రిమైనింగ్ కోడింగ్ టూ కాలమ్స్లో రాసుకున్నాం। ఓకే, ఇలా మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయి, 7 కేసెస్ ఉన్నాయి। ఓకే, మనకి ప్రోగ్రాము మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ నుంచి చూద్దాం। ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్ సరే, ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ లైన్ ఏముంది, స్టాక్ క్లాస్కి మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం। ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి మీకు ఆల్రెడీ జావాలో నేర్చుకున్నారు కన్స్ట్రక్టర్ టాపిక్ని। న్యూ స్టాక్ ఆఫ్ అంటే మనకి ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది। ఓకే, కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తుంది। ప్రోగ్రాంలో క్లాస్ దగ్గర మనం చూడండి, స్టార్టింగ్లోనే కన్స్ట్రక్టర్ అనేది డిజైన్ చేసుకున్నాం, మనం ప్రొవైడ్ చేసాం కాబట్టి ఎగ్జిక్యూషన్ అవుతుంది। ఇక్కడ ఎంటర్ సైజ్ ఆఫ్ ఎన్, సైజ్ ఆఫ్ ఎన్ స్టాక్, స్టాక్ సైజ్ని రీడ్ చేసుకోవాలి। ఓకే, సైజ్ ఆఫ్ ద స్టాక్ అంటే మనకి స్టాక్ సైజ్ని రీడ్ చేసుకోవాలి। సైజ్ ఎంత ఇద్దాం, 4 ఇద్దాం। ఓకే, 4 ఇద్దాం అంటే ఏని ఎరైని డిక్లేర్ చేసాం। ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏ ఈక్వల్ టు న్యూ ఇంట్ సైజ్ అని తీసుకున్నాం। ఓకే, ఇంట్ సైజ్ అని మనం తీసుకున్నాం, సైజ్ ఎంత, 4 అంటే 4 ఎరే సైజ్, 4 తోటి ఎరే ఒక ఎరే క్రియేట్ అవుతుంది। ఓకే, ఎరేకి మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి। నెక్స్ట్ టాప్ ఈక్వల్ టు 1 అసైన్ చేసాం, టాప్ ఈక్వల్ టు 1 అంటే మనకి జస్ట్ ఇలా క్రియేట్ అవుతుంది ఎరే।
4 అన్నాం కదా. ఇలా 4 క్రియేట్ అవుతుంది. టాప్ ఈక్వల్ టు ఎంత? మైనస్ 1. టాప్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, ఇలా ఎంప్టీ స్టాక్ క్రియేట్ అవుతుంది. ఓకే, స్టాక్ ఇప్పుడు ఎలా ఉంది? ఎంప్టీగా ఉంది. ఆఫ్ 0 అంటే మొత్తం మనకి ఎంప్టీగా ఉంది. మనం ఏమీ వాల్యూస్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇలా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫంక్షన్కి మళ్ళీ వెళ్తుంది. మెయిన్ ఫంక్షన్లో మనకి నెక్స్ట్ లైన్స్ ఏమున్నాయి? అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే మనకి స్టాక్ ప్రోగ్రామ్లో పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నిటిని డిస్ప్లే చేసుకున్నాం. వన్ ఆప్షన్, 1 ఎంటర్ చేస్తే క్లియర్ స్టాక్ అవ్వాలి, 2 ఎంటర్ చేస్తే ఎంప్టీ స్టాక్ పెర్ఫామ్ చేయాలి, 3 ఎంటర్ చేస్తే ఫుల్ స్టాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి, 4 ఎంటర్ చేస్తే పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి, 5 ఎంటర్ చేస్తే పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి. పుష్ అంటే ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటే డిలీట్ చేయడం. 6 ఎంటర్ చేస్తే డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఓకే, 7 ఎంటర్ చేస్తే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వాలి. ఓకే, ఇలా ఆప్షన్స్ అనేవి ఇచ్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎంటర్ ఎవర్ చాయిస్. నెక్స్ట్ డిస్ప్లే స్టేట్మెంట్ ఏంటి? ఎంటర్ ఎవర్ చాయిస్. ఎంటర్ ఎవర్ చాయిస్ పైన ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒక చాయిస్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, మనం చాయిస్ వాల్యూ ఎంత ఇద్దాం? 2 ఇద్దాం. ఓకే, 2 చాయిస్ వాల్యూ 2 ఇద్దాం. 2 ఇచ్చినప్పుడు మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి. 2 అంటే ఏంటి? మీరు అబ్జర్వ్ చేశారా? 2 అంటే ఏంటి? ఎంప్టీ స్టాక్. కాబట్టి చాయిస్ వాల్యూ 2 ఇచ్చాం కాబట్టి మనకి వైల్ ట్రూ అని తీసుకొని, అంటే ఆల్వేస్ ట్రూ అని తీసుకున్నాం. ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో కూడా ఆల్రెడీ మీకు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. వైల్ ట్రూ అంటే ఆల్వేస్ ట్రూ అంటే ఇంకా కండిషన్ ఏమీ లేదు, డైరెక్ట్గా వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్ చాయిస్ వాల్యూ 2. ఓకే, కేస్ 1 మ్యాచ్ అయిందా చాయిస్ తోటి? మ్యాచ్ అవ్వలేదు. కేస్ వాల్యూ 2 మ్యాచ్ అయిందా చాయిస్ తోటి? మ్యాచ్ మనకి మ్యాచ్ అయింది కాబట్టి, కండిషన్ ట్రూ అయింది కాబట్టి కేస్ 2లోకి ఎంటర్ అయ్యి కేస్ 2 ఎగ్జిక్యూషన్ అవుతుంది. కేస్ 2లో ఏముంది? ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏంటి? S1 డాట్ ఎంటీ స్టాక్, ఎంటీ స్టాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎంటీ స్టాక్ అంటే మనకి కండిషన్ ఒకవేళ ట్రూ అయితే స్టాక్ ఈజ్ ఎంటీ, ఒక ఫాల్స్ అయితే ఎల్స్ పట్టుకొచ్చి స్టాక్ ఈజ్ నాన్ ఎంటీ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, అయితే ట్రూ అయితే స్టాక్ ఈజ్ ఎంటీ, ఓకే కండిషన్ ఫాల్స్ అయితే స్టాక్ ఈజ్ నాన్ ఎంటీ అని డిస్ప్లే అవుతుంది. తర్వాత బ్రేక్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తుంది కాబట్టి ఫంక్షన్ దగ్గరికి మూవ్ అవుతుంది కంట్రోల్. ఎంటీ స్టాక్ ఫంక్షన్ ప్రోగ్రామ్లో ఎక్కడ ఉందో చూసుకుంటుంది. ఇక్కడ ఎంటీ స్టాక్ అబ్జర్వ్ చేయండి. మనకి స్టాక్ ఇలా ఉంది కదా. డయాగ్రామ్ మీరు ఒకసారి డ్రా చేస్తే సరిపోతుంది. ఓకే, ఎంటీ స్టాక్ ఇలా ఉంది. ఓకే, మనకి ఫంక్షన్ ఎంటీ స్టాక్ మ్యాచ్ అయింది కదా, లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. టాప్ ఈక్వల్ టు మైనస్ 1. టాప్ వాల్యూ ఎంత మనకి అబ్జర్వ్ చేయండి? ఇక్కడ మైనస్ 1. స్టార్టింగ్లో మనం మైనస్ 1ని ఇనిషియలైజ్ చేసాం కాబట్టి మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి రిటర్న్ ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తున్నప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాం? బూలియన్ ఇచ్చాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, బూలియన్ ఇచ్చాం. మన ఫంక్షన్ని పబ్లిక్ అని కీవర్డ్ యూస్ చేసాం. ఓకే, అంటే యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్ యూస్ చేసాం. ఓకే, ఇప్పుడు
मन की एम्प्टी स्टैक फंक्षन दर एम रिटर्न चेस्ट ट्रू रिटर्न चेस्ट ओके फंक्षन दिल्ली एम्प्टी स्टैक दर मन के ट्रू वो इफ कंडीशन अब ट्रू अन ओके इफ कंडीशन ट्रू अन ट्रू अबी इफ स्टेटमेंट स्टैक इज एम्प्टी स्टैक इज एम्प्टी अंत डिस्प्ले डिस्प्ले ఇంకా ఎల్ స్పాట్కి వెళ్ళదు ఎల్ స్పాట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వదు నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ అంటే స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసాం కాబట్టి స్విచ్ నుండి బయటకు వచ్చేసి నెక్స్ట్ స్విచ్ కేస్ ఎక్కడ ఎండ్ అయింది తర్వాత లైన్కి వెళ్తుంది స్విచ్ ఇక్కడికి ఎండ్ అయింది తర్వాత లైన్ ఏముంది ఎంటర్ యువర్ చాయిస్ అని ఉంది మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అంటే మనకున్న ఆప్షన్స్లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఫుల్ స్టాక్ ఓకే ఫుల్ స్టాక్ కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఫుల్ స్టాక్ త్రీ అని ఇస్తే మీరు మనకి ఆల్రెడీ ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అయినాయి కాబట్టి ఆ ఆప్షన్స్ని చూసి మనకి ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకే ఈసారి త్రీ ఎంటర్ చేసాం త్రీ అంటే ఫుల్ స్టాక్ ఓకే వైల్ కండిషన్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది చూడండి త్రీ అంటే ఫుల్ స్టాక్ కదా వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది త్రీ అంటే ఫుల్ స్టాక్ కదా వైల్ కండిషన్ ఏంటి ఆల్వేస్ ట్రూ అని తీసుకుంది కదా కాబట్టి వైల్లోకి ఎంటర్ అయ్యి అబ్జర్వ్ చేయండి ఆల్వేస్ ట్రూ కాబట్టి వైల్లోకి ఎంటర్ అవుతుంది కాలమ్ టూలో స్విచ్ కేస్ చూడండి చాయిస్ వాల్యూ ఎంత ఈసారి త్రీ త్రీ కాబట్టి కేస్ వన్ తోటి మ్యాచ్ అయిందా మ్యాచ్ అవ్వలేదు చాయిస్ వాల్యూ కేస్ టూ కేస్ వాల్యూ టూ మ్యాచ్ అయిందా మ్యాచ్ అవ్వలేదు కేస్ వాల్యూ టూ తోటి మ్యాచ్ అవ్వలేదు నెక్స్ట్ ఎనదర్ కేసెస్ తోటి చెక్ చేసుకుంటుంది చాయిస్ వాల్యూ కేస్ త్రీ తోటి మ్యాచ్ అయిందా మ్యాచ్ అయింది చాయిస్ వాల్యూ త్రీ కేస్ వాల్యూ త్రీ ఓకే కాబట్టి ట్రూ అయింది కాబట్టి కేస్ త్రీ ఎగ్జిక్యూషన్ అవుతుంది ఇందులో ఇఫ్ కండిషన్ ఏంటి ఎస్ వన్ డాట్ ఫుల్ స్టాక్ ఫంక్షన్ మనకి ఎస్ వన్ అనే ఆబ్జెక్ట్ యూస్ చేసి ఫుల్ స్టాక్ ఆ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ స్టాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది ఫుల్ స్టాక్ ఎక్కడ ఉంది అని ప్రోగ్రాంలో క్లాస్లో సెట్ చేసుకుంటుంది ఓకే ఫుల్ స్టాక్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్లో ఫుల్ స్టాక్ ఫంక్షన్ ఉంది ఓకే ఫుల్ స్టాక్ ఫంక్షన్ ఉంది ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉంది కదా స్టాక్లో అసలు ఏమీ ఎంటర్ చేయలే మీకు ఆల్రెడీ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ ఇలా తీసుకున్నాం స్టాక్లో ఇప్పుడు సైజ్ వాల్యూ ఎంత ఫోర్ ఇచ్చాం కదా ఫోర్ ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్ అంటే మైనస్ వన్ ప్లస్ వన్ అంటే ఎంత జీరో కండిషన్ ఫాల్స్ ఫుల్ స్టాక్ ఫంక్షన్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్కి వచ్చి ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి రిటర్న్ ఫాల్స్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అంటే ఫుల్ స్టాక్ ఫంక్షన్ స్టాక్ ఫుల్ అయిందా అవ్వలేదా అన్నది చెక్ చేసుకొని ఫుల్ అయితే ట్రూ అని ఫుల్ అవ్వకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది ఇప్పుడు ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడ రిటర్న్ వాల్యూ ఎంత ఫాల్స్ రిటర్న్ చేస్తుంది ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ టైప్ ఏం పెట్టాం బోలియన్ టైప్ పెట్టాం అబ్జర్వ్ చేయండి పైన ఫుల్ స్టాక్ ప్రీవియస్ ఏముంది బోలియన్ అని ఉంది రిటర్న్ టైప్ ఇప్పుడు ఫాల్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది కాబట్టి ప్రోగ్రామ్లో చూడండి ఇప్పుడు ఫుల్ స్టాక్ దగ్గర ఫాల్స్ కదా ఓకే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి స్టాక్ ఈజ్ నాట్ ఫుల్ అని డిస్ప్లే అవుతుంది స్టాక్ ఈజ్ నాట్ ఫుల్ మనకి వాల్యూస్ ఏమీ ఎంటర్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఫుల్ అవ్వలేదు కదా కాబట్టి కండిషన్ ఇది మనకి వచ్చిన అవుట్పుట్ కరెక్టే కదా స్టాక్ ఈజ్ నాట్ ఫుల్ నెక్స్ట్ మళ్ళీ స్విచ్ నుంచి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయిపోయాక బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటి ఎంటర్ యువర్ చాయిస్ ఎంటర్ యువర్ చాయిస్ అంటే ఈసారి ఫోర్ ఇద్దాం ఫోర్ అంటే చూడండి ఫోర్ అంటే పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది ఓకే పుష్ ఆపరేషన్ దగ్గరికి అంటే మనకి మళ్ళీ వైల్ కండిషన్కి వెళ్తుంది చూడండి నెక్స్ట్ లైన్ ఏముంది వైల్ బ్రేస్ ఉంది కాబట్టి వైల్ కండిషన్కి వెళ్ళి
while loop దగ్గరికి వెళ్ళి while always true తీసుకున్నాం కాబట్టి condition true, కండిషన్ ట్రూ అనే తీసేసుకున్నాం కాబట్టి కండిషన్ ఏమి ఇవ్వకుండా లూప్లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ కాలమ్ టూలో చాయిస్ చూడండి, స్విచ్ చాయిస్, ఓకే చాయిస్ వాల్యూ ఫోర్ ఫోర్ కేస్ వన్ లోపలికి ఎంటర్ అయ్యి కేస్ వాల్యూ తోటి చెక్ చేస్తుంది. కేస్ వన్ ఉంది కదా, కేస్ వాల్యూ వన్, వన్ ఈక్వల్ ఈక్వల్ టు చాయిసా, కాదు కేస్ వాల్యూ టూ ఈక్వల్ టు ఈక్వల్ టు చాయిస్ వాల్యూ, చాయిస్ ఫోర్ కదా కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ కేసెస్ కూడా చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు కేస్ వాల్యూ త్రీ ఈక్వల్ ఈక్వల్ టు చాయిస్ వాల్యూ ఫోర్ కదా, కండిషన్ ఫాల్స్, కేస్ వాల్యూ ఫోర్ ఈక్వల్ ఈక్వల్ టు చాయిస్ వాల్యూ ఫోర్, కండిషన్ ట్రూ అయింది. అంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, ట్రూ అయింది కాబట్టి కేస్ ఫోర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎంటర్ ఎలిమెంట్ టు పుష్ అని స్టే మనకి డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకున్నాం కాబట్టి మనం ఎలిమెంట్ని ఎంటర్ చేయమని సమ్ మెసేజ్ కింద డిస్ప్లే చేసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ ఎలిమెంట్ ఎక్స్ని రీడ్ చేసుకుంటున్నాం, ఓకే ఎంత టెన్ రీడ్ చేద్దాం. కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసిన వాళ్ళు ఎక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ వన్ డాట్ పుష్ ఆఫ్ ఎక్స్ పారామీటర్ పంపించాం, సెండ్ చేస్తున్నాం. ఎక్స్ వాల్యూ టెన్ కదా, పుష్ ఆఫ్ టెన్ని సెండ్ చేస్తున్నాం, టెన్ని, ఓకే. అప్పుడు మనకి ప్రోగ్రామ్లో పుష్ పుష్ మెథడ్ ఎక్కడ ఉందో సెట్ చేసుకుంటుంది, ఓకే పుష్ ఆఫ్ టెన్ కదా. ఇక్కడ పుష్ ఆపరేషన్ చూడండి, ఇక్కడ పుష్ ఆపరేషన్ ఉంది, పుష్ ఆఫ్ ఎన్ ఎన్ ఏం రిసీవ్ చేసుకుంటుంది, టెన్ రిసీవ్ చేసుకుంటుంది, ఓకే ఎన్ టెన్ రిసీవ్ చేసుకుంటుంది. మనకి పుష్ మెథడ్ ఎగ్జిక్యూషన్ చూడండి, ఫుల్ స్టాక్ ఇఫ్ అంటే పుష్ అనేది ఇన్సర్ట్ చేయడానికి, ఓకే ఆల్రెడీ స్టాక్ కూడా డిజైన్ ఇక్కడ డ్రా చేసుకొని చూపిద్దాం. ఓకే ఇక్కడ ఇఫ్ ఫుల్ స్టాక్ ఫంక్షన్ కాల్ చేసాం, ఫుల్ స్టాక్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, ఫుల్ స్టాక్ పైనే ఉంది అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్కి వెళ్ళి మనకి కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఇఫ్ కండిషన్ సైజ్ వాల్యూ ఎంత, ఫోర్ ఈక్వల్ టు ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్, టాప్ మైనస్ వన్ ప్లస్ వన్ జీరో, కండిషన్ ఫాల్స్, ఓకే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి రిటర్న్ ఫాల్స్ చేస్తుంది, అంటే ఫుల్ స్టాక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ వస్తుంది రిటర్న్. ఇఫ్ కండిషన్ మనకి ఫాల్స్ అవుతుంది, ఓకే కండిషన్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. చూడండి కింద పుష్ మెథడ్లో ఇఫ్ ఫుల్ స్టాక్ దగ్గర ఫాల్స్ వస్తుంది, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది, ఓకే ఎల్స్ పార్ట్కి వచ్చి టాప్ ప్లస్ ప్లస్, టాప్ వాల్యూ ఎంత జీరో, ఓకే ఇప్పుడు టాప్ వాల్యూ ఎంత జీరో జీరో, టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ ఉండేది, టాప్ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది జీరో. టాప్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఏ ఆఫ్ టాప్, ఓకే ఏ ఆఫ్ టాప్ ఎంత అంటే ఏ ఆఫ్ జీరో లొకేషన్లో ఎన్ వాల్యూ టెన్, టెన్ అసైన్ చేస్తున్నాం, ఏ ఆఫ్ జీరో లొకేషన్లో టెన్, ఓకే టాప్ ఈక్వల్ టు జీరో అయింది అప్పుడు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం, నెక్స్ట్ ఫంక్షన్ క్లోజ్ అవుతుంది, ఓకే ఫంక్షన్ క్లోజ్ అయ్యి మనకి ఏమవుతుంది, స్విచ్ ఫంక్షన్ తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించాం కాబట్టి కేస్ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అంటే మళ్ళీ ఫోరే ఎంటర్ చేసామనుకోండి, ఓకే మీకు ఆల్రెడీ స్విచ్ ఎలా వర్క్ అవుతుంది, వైల్ అనేది వైల్లో లూపింగ్ ఎలా జరుగుతుంది అనేది చూసాం, కేసెస్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతున్నాయో
త్రీ ఫోర్ ఫంక్షన్స్ చూసాం కదా, మళ్ళీ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవగానే ఎంటర్ యువర్ చాయిస్ అని అడుగుతుంది, మళ్ళీ ఇచ్చిన చాయిస్ని ఉన్న కేస్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది కదా. ఇప్పుడు ఎంటర్ యువర్ చాయిస్ అన్నప్పుడు మళ్ళీ ఫోరే ఎంటర్ చేసాం అనుకుందాం. ఓకే, ఫోరే ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ మనకేమవుతుంది, మళ్ళీ పుష్ ఆపరేషన్ కేస్ ఫోర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. కేస్ ఫోర్లో ఎంటర్ ఎలిమెంట్ పుష్ అంటే ఈసారి ఇక్కడ నేను సైన్ రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి, 20 అంటున్నాం. అంటే S1 డాట్ పుష్ ఆఫ్ 20 అని ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, సేమ్ ఇదే పేజ్కి మనకి ఏ ప్రోగ్రామ్లో సెట్ చేసుకుంటుంది కదా, ఇక్కడికి వస్తుంది, పుష్ ఫంక్షన్కే వస్తుంది. ఈసారి n వాల్యూ ఎంత, పారామీటర్ ఎంత పంపించాం, 20 పంపించినట్టు. ఓకే, 20 పంపిస్తే మనకేమవుతుంది, ఫుల్ నెక్స్ట్ ఫంక్షన్ లోపల ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇఫ్ ఏంటి, కండిషన్, ఫుల్ స్టాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫుల్ స్టాక్ పైన ఫంక్షన్ కాల్ అయినప్పుడు పైన ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. సైజ్ వాల్యూ ఎంత, సైజ్ వాల్యూ 4, టాప్ ప్లస్ 1 అంటే టాప్ వాల్యూ 0, ప్లస్ 1 అంటే 1, ఈక్వల్ టు 1 కాదు కదా, కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి ఫుల్ స్టాక్ కాలేదు, కాబట్టి రిటర్న్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అని వస్తుంది. ఓకే, ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి టాప్ ప్లస్ ప్లస్, టాప్ వాల్యూ ఎంత ఈసారి, టాప్ వాల్యూ 1, 0 నుంచి 0 ప్లస్ 1 అంటే 1, ఏ ఆఫ్ 1లో 20 అసైన్ చేస్తాం, ఏ ఆఫ్ 1లో 20. ఓకే, ఇక్కడ డయాగ్రామ్లో 20 అసైన్ అయింది. మళ్ళీ ప్రోగ్రామ్ ఈ ఫంక్షన్ క్లోజ్ అవుతుంది, మెథడ్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ కేస్కి వెళ్ళిపోతుంది. ఫంక్షన్ ఎక్కడ కాల్ అయిందో అక్కడికి వెళ్ళి బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం కాబట్టి స్విచ్ కేసు నుంచి బయటకు వచ్చేస్తుంది. స్విచ్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్ అని అడుగుతుంది. ఎంటర్ యువర్ చాయిస్లో మళ్ళీ 4 ఇచ్చామనుకోండి, మనకేమవుతుంది, ఎంటర్ యువర్ చాయిస్లో మళ్ళీ 4 ఇస్తే మనకి అంటే పుష్ కేస్ 4 మ్యాచ్ అవుతుంది. మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసుకుంది, ఆల్వేస్ ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. స్విచ్ ఇవి ఈ డయాగ్రామ్ డ్రా చేసుకొని పెట్టుకోండి ఒకసారి, మళ్ళీ ఇవి మెథడ్ క్లోజ్ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, మళ్ళీ చూద్దాం డయాగ్రామ్ డ్రా. పుష్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కేస్ 4లో ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనం స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎంటర్ యువర్ చాయిస్ అని మళ్ళీ మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. చాయిస్ వాల్యూ 4 కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాం. మళ్ళీ మనకి చెక్ చేసుకుంటుంది చూడండి, వైల్ ఇక్కడ స్విచ్ నుంచి వైల్లో కదా, మన వైల్ కండిషన్ చూసుకోవాలి, వైల్ ఇటరేషన్ కాబట్టి. ఇక్కడ కోడింగ్ అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లాస్ట్లో వైల్ ట్రూ, ఆల్వేస్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ కాలమ్ 2 చూడండి, అబ్జర్వ్ చేయండి, స్విచ్ చాయిస్ వాల్యూ 4. ఓకే, 4 కేస్ 1తో మ్యాచ్ అయిందా, అవ్వలేదు, కేస్ 2తో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి, కేస్ 3 చూసుకుంటుంది, మ్యాచ్ అవ్వలేదు, కేస్ 4 మ్యాచ్ అయింది, మ్యాచ్ అయింది, చాయిస్ వాల్యూ 4, కేస్ వాల్యూ 4 మ్యాచ్ అయింది కాబట్టి మనకి కేస్ 4 ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎంటర్ ఎలిమెంట్ పుష్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఒక ఎలిమెంట్ని మనం ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడానికి స్టేట్మెంట్ చూడండి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇంటి x ఈక్వల్ టు xలో స్టోర్ చేస్తున్నాం ఎలిమెంట్ని. S1 అనేది ఏంటి, క్లాస్కి ఆబ్జెక్ట్. ఓకే, మనకి S1 డాట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఏంటి, S. మనకి స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్లో క్రియేట్ చేసాం కాబట్టి S1 డాట్ S డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, S1 డాట్ పుష్. S1 అనేది క్లాస్ ఆబ్జెక్ట్, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ S. కాబట్టి స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్లో డిక్లేర్ చేసాం కాబట్టి S1 డాట్ S డాట్ నెక్స్ట్ ఇంట్. S అనేది నెక్స్ట్ ఇంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే S ఆబ్జెక్ట్ హెల్ప్ అవసరం. S ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోవాలంటే S1 క్లాస్ ఆబ్జెక్ట్ అవసరం. ఓకే, నెక్స్ట్.
నెక్స్ట్ చూడండి ఎస్ వన్ డాట్ పుష్ అంటే మనకి ఇక్కడ ఎంత ఎంటర్ చేద్దాం 30 ఓకే ఇది 30 ఎంటర్ చేద్దాం ఎస్ వన్ డాట్ పుష్ అన్నప్పుడు ఎక్స్ వాల్యూ 30 తోటి ఫంక్షన్ కాల్ చేస్తుంది అంటే పారామీటర్ ఎంత సెండ్ చేస్తుంది 30 పారామీటర్ వాల్యూ 30 ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్తుంది పుష్ ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది పుష్ మెథడ్ సెట్ చేసుకుంటుంది ఎక్కడ ఉంది అని ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి పుష్ మెథడ్ ఇక్కడ ఉంది కదా కాబట్టి ఎన్ వాల్యూ ఎంత రిసీవ్ చేసుకుంటుంది 30ని రిసీవ్ చేసుకుంటుంది మనకి ఆల్రెడీ ఉన్న స్టాక్ సైడ్ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి అలా ఉంది మనకి పుష్ ఫంక్షన్ లోపలికి ఎంటర్ అయ్యే ఏం చెక్ చేసుకుంటుంది ఇఫ్ కండిషన్ ఇఫ్ ఫుల్ స్టాక్ ఫంక్షన్ చెక్ చేసుకుంటుంది అంటే స్టాక్ ఫుల్ అయిందా ఇంకా ఎంటీగా ఉందా అనేది చూసుకుంటుంది స్టాక్ ఫుల్ అయిపోతే ఎలిమెంట్స్ని మనం ఎంటర్ చేయలేం కాబట్టి చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇన్సర్ట్ చేసే ముందు చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ స్టాక్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు పైన ఉంది డెఫినేషన్ చూడండి ఫుల్ స్టాక్కి డెఫినేషన్ ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది సైజ్ వాల్యూ 4 లోపలికి ఎంటర్ అయ్యి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది సైజ్ వాల్యూ 4 టాప్ ప్లస్ 1 అంటే 1+1 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి రిటర్న్ ఏం చేస్తుంది ఫాల్స్ చేస్తుంది ఇప్పుడు పుష్ మెథడ్కి వచ్చేసి ఇఫ్ ఫుల్ స్టాక్ అంటే ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చేసి టాప్ ప్లస్ ప్లస్ చేస్తుంది టాప్ వాల్యూ సరే ఎంత 2 అవుతుంది 1 ఉంది ప్రీవియస్ ఇప్పుడు 2 అయింది ఓకే నెక్స్ట్ ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎన్ వాల్యూ అంత 30 ఎన్ వాల్యూ 30 కాబట్టి మనకి ఈసారి 30 అనేది ఇలా ఇన్సర్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ పుష్ మెథడ్ క్లోజ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది పుష్ మెథడ్ క్లోజ్ అయ్యి చూడండి కేస్ 4లో మనకి పుష్ మెథడ్ క్లోజ్ అయిపోయింది కదా నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్కి వస్తుంది బ్రేక్ స్టేట్మెంట్ అంటే స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఎంటర్ ఎవర్ చాయిస్ వాల్యూ ఈసారి ఎంత ఇద్దాం 4 ఇద్దాం మళ్ళీ 4 ఇద్దాం 4 ఇచ్చినప్పుడు మనకి చాయిస్ వాల్యూ 4 ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి మళ్ళీ వైల్ కండిషన్ ఇటరేషన్ జరుగుతుంది వైల్ లూప్ చెక్ చేసుకోవాలి ఓకే చూడండి వైల్ కండిషన్ ఆల్వేస్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి మీరు బాటంలో చూడండి కాలమ్ 1 బాటంలో ఆల్వేస్ ట్రూ అని ఉంది కదా వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి నెక్స్ట్ కాలమ్ 2లో అబ్జర్వ్ చేయండి స్విచ్ కేస్ వాల్యూ 4 కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు కేస్ 2 మ్యాచ్ అవ్వలేదు నెక్స్ట్ కేస్ 4 మ్యాచ్ అవుతుంది కదా మనకు ఐడియా వచ్చింది కదా కేస్ 3 మ్యాచ్ అవ్వదు కేస్ 4 మ్యాచ్ అయింది కాబట్టి ఎగ్జిక్యూషన్ అవుతుంది ఎంటర్ ఎలిమెంట్స్ టు పుష్ మనం వరుసగా 4 ఆప్షన్ 4 ఇవ్వాలంటే అవసరం లేదు 4 ఇచ్చి మళ్ళీ వేరే ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు కాకపోతే ఫుల్ స్టాక్ మీకు ఫంక్షన్ ఒక ఇప్పుడు ఎల్సే ఫాల్స్ అవుతూ వచ్చింది కదా ఫుల్ అయినప్పుడు ఎలా డిస్ప్లే చేస్తుంది అంటే ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది అనేది చూపించడం కోసం నేను స్టాక్ని ఫుల్ అయ్యేంత వరకు కూడా ఎలిమెంట్స్ని ఫిల్ చేసేస్తున్నాను ఓకే ఇప్పుడు వాల్యూ 40 ఇద్దాం కీబోర్డ్ ద్వారా వాల్యూ ఇవ్వాలి కాబట్టి 40 ఎంటర్ చేసాం ఎక్స్లో స్టోర్ అవుతుంది ఎస్ వన్ డాట్ పుష్ ఆఫ్ ఎక్స్ అంటే 40 40ని మనకి పంపిస్తూ పుష్ ఫంక్షన్ కాల్ చేసాం కాల్ చేసినప్పుడు మనకి పుష్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది కంట్రోల్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది కదా డెఫినేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ ఎంత రిసీవ్ చేసుకుంటుంది 40ని రిసీవ్ చేసుకుంటుంది ఓకే ఎన్ 40ని రిసీవ్ చేసుకుంటుంది ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది ఇఫ్ ఫుల్ స్టాక్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫుల్ స్టాక్ దగ్గరికి వెళ్ళి సైజ్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది సైజ్ వాల్యూ 4 టాప్ వాల్యూ 2+1 అంటే 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఫుల్ స్టాక్ అంటే కండిషన్ ఫాల్స్ ఇక్కడ పుష్ ఫంక్షన్లో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది ఫుల్ స్టాక్ అంటే కాదు
కాబట్టి ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి టాప్ ప్లస్ ప్లస్ టాప్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ప్రీవియస్ టూ ఉంది కదా, ఇప్పుడు త్రీ అయింది. ఇప్పుడు ఏ ఆఫ్ టాప్, ఏ ఆఫ్ త్రీ ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే ఎంత? 40. ఓకే, అంటే ఏ ఆఫ్ త్రీ లొకేషన్లో 40 వాల్యూ ఇన్సర్ట్ అయింది. ఓకే, ఏ ఆఫ్ త్రీ లొకేషన్లో 40 వాల్యూ ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ పుష్ ఫంక్షన్ క్లోజ్ అవుతుంది. పుష్ మెథడ్ క్లోజ్ అయ్యి మళ్ళీ మనకి స్విచ్ కేస్ దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి వచ్చి నెక్స్ట్ లైన్ ఏంటి, బ్రేక్ స్విచ్ నుండి బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్. ఈసారి ఎంటర్ యువర్ చాయిస్ అన్నప్పుడు మనకి చాయిస్ వాల్యూ ఎంత ఇద్దాం? ఫుల్ స్టాక్ ఇద్దాం. ఓకే, ఫుల్ స్టాక్ అంటే త్రీ ఇద్దాం. చాయిస్ వాల్యూ త్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి ఏం చెక్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వైల్ ట్రూ, మీకు ఫస్ట్ కాలమ్ వన్ లాస్ట్లో చూడండి, వైల్ కండిషనే కదా లూప్ ఇటరేషన్ జరుగుతుంది. ట్రూ కాబట్టి లూప్లోకి అంటే చాయిస్ వాల్యూ ఎంత? చాయిస్ వాల్యూ త్రీ కాబట్టి కేస్ వన్ మ్యాచ్ అవ్వదు, కేస్ టూ మ్యాచ్ అవ్వదు, కేస్ త్రీ మ్యాచ్ అవుతుంది. ఫుల్ స్టాక్ అని ఫంక్షన్ కాల్ అవుతుంది, ఎస్ వన్ డాట్ ఫుల్ స్టాక్. ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడికి వెళ్తుంది, ఫుల్ స్టాక్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. వచ్చి మనకి సైజ్ వాల్యూ ఎంత? 4. సైజ్ వాల్యూ 4 కదా. టాప్ వాల్యూ ఎంత ఉంది ప్రజెంట్? 3 ఉంది. 3+1 అంటే 4. కండిషన్ ట్రూ. 4 ఈక్వల్ టు 4 కదా, కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి మనకి అబ్జర్వ్ చేయండి, రిటర్న్ ట్రూ అని రిటర్న్ చేస్తుంది. మనకి ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఫంక్షన్ చూడండి, ఇక్కడ కేస్ వాల్యూ 3లో ఫుల్ స్టాక్ ఫంక్షను ట్రూని రిటర్న్ చేస్తుంది కదా. ఇక్కడ ఇప్పుడు ఏమైనట్టు, స్టాక్ ఈజ్ ఫుల్ అని డిస్ప్లే అవుతుంది. అంటే స్టాక్ మనం ఇచ్చిన మనం ఎంతైతే సైజ్ డిక్లేర్ చేసామో అన్ని ఎలిమెంట్స్ ఫుల్ అయిపోయినాయి కాబట్టి స్టాక్ ఈజ్ ఫుల్ అని మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, స్టాక్ ఫుల్ అయిందా లేదా, మనం స్టాక్ ఎంటీగా ఉందా లేదా కూడా చెక్ చేయొచ్చు. ఓకే, స్టాక్ ఎంటీగా ఉందో లేదో కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే కూడా చూద్దాం, ఎలాగో స్టాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి డిస్ప్లే చూద్దాం. ఈసారి 6. ఓకే, 6 చూద్దాం. డిస్ప్లే నెక్స్ట్ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించాం కాబట్టి స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఎంటర్ యువర్ చాయిస్ అంటే 6. ఈసారి 6 ఇది. 6 ఇచ్చినప్పుడు మనకి చూడండి, ఆల్వేస్ ట్రూ అని తీసుకున్నాం వైల్ కండిషన్. వైల్ ఇటరేషన్లో ఆల్వేస్ ట్రూ కాబట్టి లోపలికి వైల్ లోపలికి ఎంటర్ అయ్యే స్విచ్ చాయిస్ వాల్యూ ఎంత? 6. కేస్ 1 మ్యాచ్ అవ్వదు, కేస్ 2 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 3 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 4 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 5 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 6 మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది కాబట్టి ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎస్ వన్ డాట్ డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. డిస్ప్లే ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, డిస్ప్లే మెథడ్ దగ్గరికి వెళ్తుంది కంట్రోల్. ఇక్కడికి డిస్ప్లే మెథడ్ దగ్గరికి కంట్రోల్ వచ్చి మనకి డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. డెఫినేషన్ డిస్ప్లే మెథడ్లోకి ఎంటర్ అయ్యి ఏముంది, ఫర్ లూప్ అబ్జర్వ్ చేయండి. డిస్ప్లే మెథడ్లో ఇంట్ ఐ ఈక్వల్ టు టాప్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 3.
ఓకే త్రీ త్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు త్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఓకే కండిషన్ ఏంటి ట్రూ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇఫ్ ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత త్రీ ఏ ఆఫ్ త్రీ లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత 40 డిస్ప్లే అవుతుంది అంటే ఇటు లెఫ్ట్ సైడ్ నేను 40 డిస్ప్లే అయినట్టు రాస్తున్నాను చూడండి మనకి టాప్ పొజిషన్లో ఉన్న వాల్యూ మనకి డిస్ప్లే చేసింది నెక్స్ట్ ఫర్ లూప్లో చూడండి డిక్రిమెంట్ అవుతుంది నెక్స్ట్ ఏంటి డిక్రిమెంట్ అవుతుంది అంటే ఈసారి ఎంత ఐ వాల్యూ మనకి ఐ వాల్యూ 3 మైనస్ మైనస్ అంటే 2 అవుతుంది ఐ వాల్యూ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ 2 లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే చేస్తుంది ఏ ఆఫ్ 2 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత మనకి వాల్యూస్ అన్నీ కూడా చూడండి ఏ ఆఫ్ 2 లొకేషన్లో ఉన్న వాల్యూ మీరు అబ్జర్వ్ చేయండి 30 ఓకే నెక్స్ట్ మళ్ళీ ఐ మైనస్ మైనస్ ఓకే ఐ మైనస్ మైనస్ అంటే 2 మైనస్ మైనస్ అంటే 1 ఈసారి ఐ వాల్యూ ఎంత 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ ట్రూ అయింది కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఎంత ఉంది 20 ఉంది 20 అనేది డిస్ప్లే చేస్తుంది నెక్స్ట్ ఏంటి ఐ మైనస్ మైనస్ 1 మైనస్ మైనస్ అంటే 0 నెక్స్ట్ 0 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది 10 లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఐ మైనస్ మైనస్ 0 మైనస్ మైనస్ అంటే మైనస్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఫంక్షన్ డిస్ప్లే ఫంక్షన్ క్లోజ్ అవుతుంది ఓకే మనకి అబ్జర్వ్ చేయండి స్టాక్లో మన లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 40 ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ 40 ఫస్ట్ అదే మనం డిస్ప్లే చేసాం ఓకే నెక్స్ట్ 30ని యాక్సెస్ చేసుకోగలిగాం నెక్స్ట్ 20ని నెక్స్ట్ 10ని అంటే మనం లాస్ట్ ఏదైతే ఇన్పుట్ చేసామో అదే ఫస్ట్ అవుట్పుట్ చేయగలిగాం కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ ఫాలో అయింది ఓకే నెక్స్ట్ ఎనదర్ రూల్ ఏంటి ఏదైనా చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే లాస్ట్ని మాత్రమే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అన్నమాట లాస్ట్ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలం 10 ఎలిమెంట్ ఫస్ట్ని ఇన్సర్ట్ చేసాం కానీ అవుట్పుట్ చేసేటప్పుడు లాస్ట్లో చేసాం కాబట్టి ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని కూడా అనొచ్చు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనొచ్చు లేదంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ఎలాగైనా కాల్ చేయొచ్చు ఓకే స్టాక్ రూల్ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయాక మళ్ళీ కేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది చూడండి కేస్ వాల్యూ 6 ఎగ్జిక్యూషన్ అయింది కదా 6 డిస్ప్లే మెథడ్ అయిపోయింది నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసాం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసాం కాబట్టి మనం స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అంటే చాయిస్ వాల్యూ ఈసారి 5 ఇద్దాం 5 ఓకే చాయిస్ వాల్యూ 5 ఇస్తే 5 అంటే ఏంటి పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలని మనకి నెక్స్ట్ వైల్ బ్రేస్ ఉంది కాబట్టి వైల్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది ఓకే వైల్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది వైల్ ట్రూ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి స్విచ్ కేస్ వాల్యూ ఎంత 5 ఈసారి 5 కాబట్టి చాయిస్ వాల్యూ 1 మ్యాచ్ అవ్వలేదు 2 మ్యాచ్ అవ్వలేదు నెక్స్ట్ 3 మ్యాచ్ అయిందా అంటే 3 మ్యాచ్ అవ్వలేదు 4 మ్యాచ్ అవ్వలేదు 5 మ్యాచ్ అయింది S1 డాట్ పాప్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అంటే ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి
పాప్ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది, పాప్ మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. పాప్ మెథడ్ చూడండి, డెఫినేషన్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ పాప్లో పాప్ మెథడ్లోకి ఎంటర్ అయ్యి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ కండిషన్ ఏంటి, ఎంటీ స్టాక్ ఫంక్షన్. ఎంటీ స్టాక్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఫంక్షన్ దగ్గర మనకి కిందనే ఉంది చూడండి, ఎంటీ స్టాక్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ లోపలికి ఎంటర్ అయ్యి ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఇఫ్ టాప్ మైనస్ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్, టాప్ వాల్యూ ఎంత మనకి ప్రజెంట్ ఉన్ 3, 3 ఈక్వల్ టు మైనస్ వన్ కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి మనకి రిటర్న్ ఫాల్స్ చేస్తుంది. అంటే పాప్ ఫంక్షన్ దగ్గర చూడండి, ఎంటీ స్టాక్ ఫంక్షన్ దగ్గర ఇఫ్ కండిషన్ దగ్గర ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్పాట్కి వెళ్ళి ఎల్స్పాట్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఎల్స్పాట్లో మనకి ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టాప్, ఏ ఆఫ్ టాప్ అంటే ఎంత, ఏ ఆఫ్ త్రీ. ఏ ఆఫ్ త్రీలో ఎంత ఉంది, 40 ఉంది. 40ని ఎక్స్లో స్టోర్ చేసాం. టాప్ ఈక్వల్ టు టాప్ మైనస్ వన్, టాప్ మైనస్ వన్ అంటే టాప్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, 3 అనేది టాప్కి మైనస్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి 3 ఇంక ఉండదు, స్ట్రైక్అవుట్ చేస్తాను, 2 వరకే ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్ని డిస్ప్లే చేస్తుంది, అంటే 40 డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, కేస్ స్విచ్ కేస్ దగ్గరికి వెళ్తుంది. కేస్ 5కి పాప్ ఫంక్షన్ క్లోజ్ అయిన తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కదా, బ్రేక్ మీరు కోడింగ్ అబ్జర్వ్ చేయండి, నోట్స్లో ఆల్రెడీ రాశారు కదా, కోడింగ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కదా, ఓకే బ్రేక్ స్టేట్మెంట్ కాబట్టి స్విచ్ కేసు క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ అవర్ చాయిస్ అంటే మళ్ళీ 5 ఎంటర్ చేసామనుకోండి, మళ్ళీ ఎక్కడికి వస్తుంది, పాప్ ఫంక్షన్ దగ్గరికే వస్తుంది మనకి. మళ్ళీ 5 ఎంటర్ చేసుకుంటే మనకి పాప్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఓకే ఓకే, డైరెక్ట్గా నేను ఇంకా మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి వెళ్ళి స్విచ్ నుంచి ఎగ్జిట్ అయిందని ఇవన్నీ చూపించట్లేదు, ఇంకా ఆల్రెడీ చాలాసార్లు చూసాం కదా. ఎంటర్ యువర్ చాయిస్, ఎగ్జిట్ అయిన తర్వాత స్విచ్ నుంచి బ్లాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అని చాయిస్ వాల్యూ రీడ్ చేసుకొని వైల్ కండిషన్ అని ఇటరేషన్ జరుగుతుంది కదా, అది డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. ఈసారి కూడా మనం పాప్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలని చాయిస్ వాల్యూ 5 ఇస్తే మనకి కేస్ 5లో పాప్ మెథడ్ కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు మళ్ళీ పాప్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఎంటీ స్టాక్ ఫంక్షన్ మనకేంటి చెక్ చేసుకోవాలి, కండిషన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఎంటీ స్టాక్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్, టాప్ వాల్యూ ఎంత ఈసారి 2 ఈక్వల్ టు మైనస్ వన్, కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ పైన పాప్ మెథడ్లో ఇఫ్ ఎంటీ స్టాక్ ఫంక్షన్ దగ్గర ఫాల్స్ వస్తుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఎక్స్ ఈక్వల్ టు ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టాప్, ఏ ఆఫ్ టాప్ అంటే ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత, 30ని ఎక్స్లో స్టోర్ చేస్తుంది. టాప్ ఈక్వల్ టు టాప్ మైనస్ వన్, టాప్ వాల్యూ ఎంత ప్రజెంట్ 2 కదా, 2 మైనస్ 1 అంటే 1. ఈసారి 2 స్ట్రైక్అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ టాప్ పొజిషన్ ఏంటి, 1. ఓకే, ఇప్పుడు డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్లో 30 డిస్ప్లే అసైన్ చేసాం కాబట్టి 30 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, 30 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పాప్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, పాప్ మెథడ్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, స్విచ్ కేస్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, మీరు కోడింగ్ అంతా అబ్జర్వ్ చేయండి. బ్రేక్ స్టేట్మెంట్ దగ్గర మనకి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయ్యి స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఎంటర్ ఎవర్ చాయిస్ అని మళ్ళీ చాయిస్ వాల్యూ అడుగుతుంది. చాయిస్ వాల్యూ అడుగుతున్నప్పుడు మనం నచ్చిన మళ్ళీ చాయిస్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మనం 5 ఇచ్చామనుకోండి, 5 ఇచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తుంది, సేమ్ పాప్ ఫంక్షన్ దగ్గరగా వస్తుంది. ఓకే, పాప్ ఫంక్షన్ దగ్గరికే వస్తుంది. పాప్ ఫంక్షన్ దగ్గరకు వచ్చి
చూడండి మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోండి ఎంప్టీ స్టాక్ ఫంక్షన్ కాలింగ్ కదా ఇది ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది ఎంప్టీ స్టాక్ ఫంక్షన్ దగ్గరికి నెక్స్ట్ లోపలికి వెళ్ళి ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1 కండిషన్ చెక్ చేస్తుంది ఫంక్షన్ లోపల ఏముంది ఇఫ్ కండిషన్ ఉంది టాప్ వాల్యూ ఈసారి ఎంత 1 ఈక్వల్ టు -1 కాదు కండిషన్ ఫాల్స్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి రిటర్న్ ఫాల్స్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి పాప్ ఫంక్షన్కి వెళ్ళిపోయి ఇఫ్ ఎంటీ స్టాక్ ఫంక్షన్ దగ్గర ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది ఫాల్స్ అన్నప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ కదా ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టాప్లో ఎంత ఉంది 1 ఉంది సారీ ఓకే ఏ ఆఫ్ 1 అంటే టాప్ పొజిషన్లో 1 ఉంది కాబట్టి ఏ ఆఫ్ 1 అంటే ఎంత 20 ఎక్స్లో 20 అసైన్ చేసుకుంటుంది టాప్ ఈక్వల్ టు టాప్ -1 చేస్తుంది అంటే టాప్ని డిక్రీజ్ చేసేస్తుంది ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసేస్తే మనకి డిక్రీజ్ అయిపోయినట్టే కదా ఓకే మనకి ఇంకా డిక్రీజ్ అవుతుంది కాబట్టి టాప్ 1 ఉంది కదా అంటే 1 -1 అంటే 0 టాప్ 1 దగ్గర స్ట్రైక్ అవుట్ చేసేసాం టాప్ ఇంకా 0 మాత్రమే ఉంది 0 లొకేషన్ దగ్గర ఉంది ఓకే నెక్స్ట్ డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఎక్స్లో 20 ఉంది ఓకే 20 అనేది డిస్ప్లే చేస్తాం నెక్స్ట్ ఎల్స్ పార్ట్ క్లోజ్ అవుతుంది ఫంక్షన్ పాప్ ఫంక్షన్ క్లోజ్ అవుతుంది మెథడ్ క్లోజ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది మెయిన్ మెథడ్లో వైల్లో స్విచ్ కేసులో ఉంది కదా కేస్ 5 నెక్స్ట్ పాప్ తర్వాత ఏముంది మనకి చూద్దాం మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోతుంది అన్నాం కదా కేస్ దగ్గరికి చూద్దాం చూడండి ఇక్కడికి కేస్ 5 దగ్గరికే కదా బ్యాక్ వెళ్ళిపోయి బ్రేక్ ఫంక్షన్ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది కాబట్టి స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఎంట్రీవర్ చాయిస్ అంటే మళ్ళీ 5 ఇచ్చామనుకోండి ఓకే ఎంట్రీవర్ చాయిస్ అంటే మళ్ళీ 5 ఇచ్చాం అంటే మళ్ళీ పాప్ మెథడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ పాప్ మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది ఓకే ఇప్పుడు పాప్ మెథడ్ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇఫ్ ఎంటీ స్టాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది ఎంటీ స్టాక్ ఫంక్షన్లో ఏముంది టాప్ వాల్యూ 0 0 ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి రిటర్న్ చేస్తుంది ఫాల్స్ని కాబట్టి పాప్ మెథడ్ దగ్గరికి వచ్చేసి ఇఫ్ ఎంటీ స్టాక్ అంటే ఫాల్స్ కదా ఓకే ఫాల్స్ కాబట్టి ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది ఎల్స్ పార్ట్లో ఏంది ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టాప్ ఏ ఆఫ్ టాప్లో 0 ఏ ఆఫ్ జీరోలో ఎంత ఉంది 10ని ఎక్స్లో స్టోర్ చేసుకుంటుంది 10ని ఎక్స్లో స్టోర్ చేస్తుంది ఓకే నెక్స్ట్ టాప్ ఈక్వల్ టు టాప్ -1 జీరో -1 అంటే ఎంత -1 టాప్ ఈక్వల్ టు 0 అనేది స్ట్రైక్ అవుట్ అయ్యి -1 ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏంటి డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్ వాల్యూ ఎంత ఈసారి ఎక్స్లో 10 స్టోర్ అయింది 10 డిస్ప్లే అవుతుంది ఓకే ఇవి మళ్ళీ ఎల్స్ పార్ట్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ పాప్ మెథడ్ క్లోజ్ అవుతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది మెయిన్ ఫంక్షన్లో మనకి మెయిన్ మెథడ్లో వైల్లో స్విచ్ బ్లాక్లోకి వెళ్తుంది స్విచ్ దగ్గరికి వెళ్ళి కేస్ వాల్యూ 5 దగ్గరికి వెళ్తుంది కంట్రోల్ చూడండి కేస్ 5 దగ్గర ఫంక్షన్ కాల్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది కదా ఇక్కడ మళ్ళీ ఏంటి బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయ్యి స్విచ్ నుండి ఎండ్ అవుతుంది ఎంట్రీవర్ చాయిస్ అంటే ఈసారి మళ్ళీ 5 వేద్దాం ఓకే 5 ఇచ్చినప్పుడు మళ్ళీ పాప్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది అంటే కేస్ వాల్యూ చాయిస్ వాల్యూ 5 కాబట్టి మళ్ళీ మెయిన్ ఫంక్షన్లో వైల్ ఇటరేషన్ జరుగుతుంది కదా ఆల్వేస్ ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యి స్విచ్ చాయిస్ వాల్యూ 5 కాబట్టి కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు 2 మ్యాచ్ అవ్వలేదు 3 మ్యాచ్ అవ్వలేదు 4 మ్యాచ్ అవ్వలేదు 5 మ్యాచ్ అయింది కదా కాబట్టి పాప్ మెథడ్ కాల్ అవుతుంది ఓకే డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది పాప్ మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వచ్చింది కదా ఇఫ్ ఎంటీ స్టాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది ఇక్కడ చూడండి కిందనే ఎంటీ స్టాక్ ఫంక్షన్ దగ్గరికి వచ్చి డెఫినేషన్ దగ్గరికి వచ్చి టాప్ వాల్యూ ఈసారి ఎంత -1 -1 -1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి రిటర్న్స్ ట్రూ ఇఫ్కి కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఏంటి రిటర్న్ ట్రూ
ట్రూని రిటర్న్ చేస్తుంది. అంటే పాప్ మెథడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇఫ్ ఎంప్టీ స్టాక్ అంటే కండిషన్ ట్రూ కదా, ఈ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ ట్రూ, ఇఫ్ కండిషన్ ఇఫ్ ట్రూ అయింది కాబట్టి స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అని డిస్ప్లే అవుతుంది. స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అని డిస్ప్లే అవుతుంది. ఓకే, డిస్ప్లే అయ్యి పాప్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఇంకా అంటే అండర్ ఫ్లో అంటే మనకి ఎంటీ స్టాక్ అయిపోయింది, స్టాక్లో ఎలిమెంట్స్ ఏమీ లేనట్టే. ఓకే, ఇవన్నీ మనకి ఎప్పుడైతే టాప్ డిక్రీజ్ అయిందో ఈ ఎలిమెంట్స్ ఇంకా లేనట్టే, ఎంటీ అయిపోయింది స్టాక్, ఎంటీ అయిపోయింది. మనకి చూడండి ఎంటీ అయిపోయింది కాబట్టి మనం ఏమీ లేకుండా ఎలిమెంట్స్ ఏమీ లేకుండా రిమూవ్ చేయలేము కదా, కాబట్టి స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అని డిస్ప్లే చేసి మెథడ్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యి మళ్ళీ స్విచ్ బ్లాక్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ కేస్ ఫైవ్లో, కేస్ ఫైవ్ కదా పాప్ ఎగ్జిక్యూషన్ అయి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది కదా, బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయ్యి స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఎంటర్ యువర్ చాయిస్ అంటే మనం ఈసారి చాయిస్ వాల్యూ ఎంత ఇద్దాం, ఈసారి 7 ఇద్దాం. 7 ఇస్తే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది, అంటే టెర్మినేట్ అవ్వడం కోసం 7 ఇస్తున్నాం. కాబట్టి మళ్ళీ వైల్ ఇటరేషన్ జరుగుతుంది కదా, ఆల్వేస్ ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. స్విచ్ చాయిస్ వాల్యూ 7, చాయిస్ 1 మ్యాచ్ అవ్వలేదు, 2 మ్యాచ్ అవ్వలేదు. ఓకే, కేస్ వాల్యూస్ 1 2 కూడా మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి 3, 4, 5, 6 మ్యాచ్ అవ్వలేదు, 7 మ్యాచ్ అయింది. కాబట్టి ఎగ్జిక్యూషన్ కేసు 7 ఎగ్జిక్యూషన్ అవుతుంది. సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేయడం కోసం ఉపయోగించుకుంటాం. ఓకే, ఈ కేసు ఈ ఫంక్షన్ ఏంటి, ఎగ్జిట్ ఫంక్షన్ ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేయడం కోసం ఉపయోగించుకుంటాం. ప్రోగ్రామ్ ఫంక్షన్ క్లోజ్ అయ్యి ప్రోగ్రామ్ క్లాస్ క్లోజ్ అయ్యి ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. ఇన్ కేసు మనం ఇచ్చిన ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి, 1 to 7 వరకు ఉన్నాయి కదా, అవి కాకుండా వేరే నెంబర్ ఏదైనా ప్రెస్ చేసినట్లయితే మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. 7 తర్వాత ఉన్న కేసు ఏంటి, డిఫాల్ట్ కేసు. డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇన్వాలిడ్ చాయిస్ అని డిస్ప్లే అయ్యి మనకి టెర్మినేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా స్టాక్ యూజింగ్ ఎరే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, అన్ని ఆపరేషన్స్ మనం ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో డిస్కస్ చేసుకుందాం. ప్రతిదీ కూడా డయాగ్రమాటికల్గా డ్రా చేసుకోండి.